ఇక బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. అందుబాటులోకి 22 ఎలక్ట్రికల్ బస్సులను ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే ఆగస్టు నాటికి మరో 500 అద్దె బస్సులు నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఛార్జింగ్ కోసం బిహెచ్ఎల్, మియాపూర్ కంటైన్మెంట్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, గురు, ఏదైతే కాలుష్య ఫ్రీ, కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఇటు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అయితే ఈ రోజు అంటే గతంలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు రన్ అవుతున్నాయి. ఇంకా వాటి తరహాలోనే నాన్ ఏసీలు నా ప్రయాణికులకు అనుకూలంగా ఉండే విధంగా ఇప్పుడు నాన్ ఏసీ బస్సులని, ఎలక్ట్రికల్ బస్సులని అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా కాలుష్యాన్ని కాలుష్య ఫ్రీ సిటీగా మార్చవచ్చనే ఉద్దేశంతోనే ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ బస్సులకు సంబంధించి ఈరోజు దాదాపుగా 25 బస్సులను అందుబాటులోకి తెచ్చారు. మరికొన్ని రోజుల్లో మరిన్ని బస్సులు తేనున్నట్టుగా కూడా వాళ్ళ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ బస్సులు మాత్రం అందరికీ అవైలబుల్ లో ఉంటాయని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ప్రకటించారో ఈ బస్సులో కూడా మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుందని చెప్పి కూడా ఇటు గవర్నమెంట్తో పాటు ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బస్సులలో చాలా ఫెసిలిటీస్ ని, అన్ని రకాల సౌకర్యాలను పొందుపరుస్తూ ఈ బస్సులను ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి దాదాపుగా 35 సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి బస్సులు ఉండగా ఇందులో మెయిన్ గా అంటే వెనక నుంచి ముందు నుంచి ఏ సస్పెన్షన్స్ కి ఫ్రీగా ఉండేటట్లు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ బస్సు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు ఒక 3 నుంచి 4 అవర్స్ లోనే ఛార్జింగ్ బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఒక్కసారి ఛార్జర్ ఫుల్ చేస్తే దాదాపు 225 కిలోమీటర్స్ అది ప్రయాణం చేయొచ్చు సింగిల్ ఛార్జ్ తో అని చెప్పేసి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా అంటే గమ్యస్థానాలు చేర్చేందుకు ఎల్ఈడి బోర్డులను కూడా ఇందులో పొందుపరిచారు. క్యాబిన్ కు ఒక ఏంటంటే కెమెరాలు, ఈ కెమెరాతో పాటు ఇటు ఛార్జింగ్ ఫెసిలిటీస్ కూడా ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ విధానం కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా ట్రాకింగ్ సిస్టమ్, వాహన ట్రాకింగ్ సిస్టమ్ కూడా బస్సు మనం ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి ట్రాక్ చేసుకోవడానికి కూడా ఒక సదుపాయం అయితే కల్పించారు. ఇవన్నీ చూసుకుంటే చాలా మంచి సౌకర్యాలతో కూడినటువంటి నాన్ ఏసీ బస్సు అయితే ఈ రోజు నుంచి అందుబాటులోకి తెచ్చారు. అయితే భవిత, ఈ బస్సులు ఏ రూట్ లో ప్రయాణించడం ఉన్నాయి, అందులో అలాగే టికెట్లకు సంబంధించిన ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఇది వచ్చేసి జస్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి మెట్రో ఎక్స్ప్రెస్ ఎలాగుందో అలాంటి టికెట్లనే వీటికి అనుగుణంగా ప్రిపేర్ చేస్తారని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మహిళలకు మాత్రం ఫ్రీ జర్నీ ఏదైతే ఉందో ఇది మహిళలకు ఫ్రీ జర్నీ కింద వర్తిస్తుంది. ఈ బస్సులకు ఈ రోజు నాన్ ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ ఫ్రీ జర్నీ కిందనే ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ భవిత.